విద్యార్థుల మీదను ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది? తల్లిదండ్రులకేమో తమ బిడ్డలు వాళ్ళమ్మాయి అక్కడ చేస్తుంది, వీళ్ళబ్బాయి అక్కడ దేశంలో ఉద్యోగం చేస్తున్నాడు, కాబట్టి నీ బ్రతికేంటంటూ వీళ్ళ మీద పెడుతున్న ప్రెషర్స్, ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నటువంటి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. చాలా బాధాకరమైనటువంటి పరిణామాలు చేసుకుంటున్నాయి. తాజాగా బాచుపల్లిలో ఉంటున్న ఒక కృష్ణవేణి అనే 19 ఏళ్ల అమ్మాయి 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివింది. ఓ పరీక్షలో ఫెయిల్ అయింది. ఏప్రిల్లో సప్లిమెంటరీ రాయాల్సి ఉంది. అయితే ఈసారి కూడా ఫెయిల్ అవుతాననేటువంటి భయం, ఎందుకంటే అప్పటి నుంచి ఎంత హ్యూమిలియేషన్ గురై ఉంటుందో బంధువుల్లో, స్నేహితుల్లో, ఏది పోయిందా అని ఒక వెటకారంగా మాట్లాడుతుంటారు. ఆ ఇంకోటి తన ఫ్రెండ్స్లో పాస్ అయినటువంటి వాళ్ళ బిహేవియర్ ఇదంతా ఉంటుంది. అంటే ఒకసారి తప్పినప్పుడు వాళ్ళ యొక్క జీవితమే పనికిరారు అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి, దాని వలన చివరికి ప్రాణాలే కోల్పోతున్నటువంటి పరిస్థితుంది. దీనికి ఒక రెమెడీ ఏంటంటే, తప్పినా ఏమవుతుందబ్బా ఇది కాబట్టి ఇంకోటి అనేటువంటి ఒక పాజిటివ్గా మనం మాట్లాడగలిగితే పరిస్థితి మన కంట్రోల్లోకి వస్తుంది.